Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యువగళంలో జన సైనికులు అప్పుడే చుట్టాలైపోయారా? బాసులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కింది స్థాయి కేడర్ ఊరుకుంటుందా? ఎటు పొత్తు ఖాయమని తేలిపోయింది కాబట్టి జనసేన క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కూడా అర్థమైనట్లే ఉంది. అందుకే పొత్తు ప్రకటన రాకముందే క్షేత్రస్థాయిలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 85వ రోజు దాటింది. ఇప్పటి వరకు జనసేన పాదయాత్రకు దూరంగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారో లేదో వెంటనే జెండాలు పట్టుకుని రంగులోకి దిగారు. పొత్తులు ఇంకా కుదరలేదు, సీట్ల పంపిణీ తేలలేదు, కేవలం ఇద్దరు పార్టీ అధినేతల మధ్య చర్చలు మాత్రమే జరిగాయి. ఇంకా పలు దఫాలు చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. సీట్లు అధికారంలోకి వస్తే పదవులపై చర్చ జరగాల్సి ఉంది. కేవలం ఇద్దరు అధినేతల మధ్య చర్చ జరిగినా అందుకు రెండు పార్టీలు ఒక కమిటీని వేసే యోచనలో ఉన్నాయి. ఆ కమిటీలు తమ బలంగా ఉన్న ప్రాంతాలలో పోటీ చేసే స్థానాలను గుర్తించి ఇరు పార్టీల అధినేతలకు ఇచ్చుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే సీట్ల పంపకంపై చర్చలుంటాయని జనసేన సీనియర్ నేత ఒకరు చెప్పారు. ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కొంత భాగం, ప్రకాశం, నెల్లూరులో కొన్ని స్థానాలను జనసేన కోరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందుకు టీడీపీ కూడా అంగీకరించాల్సి ఉంటుంది. సరైన స్థానాలు ఇవ్వకపోతే జనసేన పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదు అని కూడా అంటున్నారు. అవసరం ఇప్పుడు ఇద్దరిది, ఒకరి అవసరం మరొకరిది. వైసీపీని ఓడించాలంటే ఇద్దరూ కలవని పరిస్థితి. కలవకుంటే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ఆందోళన రెండు పార్టీల్లోనూ ఉంది. ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అన్నది పక్కన పెడితే పొత్తు ఖాయమని దాదాపుగా తేలిపోయింది. అధికారికంగా ప్రకటన మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఈలోగానే కింది స్థాయి కేడర్లు కూడా ఒక అవగాహన వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు యువగళం పాదయాత్రలో కనిపించని జనసేన జెండాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇమగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. ఆ యాత్రలో జనసేన కేడర్ కూడా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాల్గొనడంతో యువత ఉత్సాహంతో ఉరకలేస్తోంది. లోకేష్ పాదయాత్ర పేరే యువగళం. దీంతో యువత కేరింతలు కొడుతూ పాల్గొంటుండటంతో లోకేష్ మరింత ఉత్సాహంగా నడుస్తున్నారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది. జనసేనకు ఆ సామాజిక వర్గం మద్దతు పలికితే గెలుపు సాధ్యమని టీడీపీ భావిస్తోంది.